గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం జనసేన సైనికులతో నిండిపోయింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం పెంటపాడు రోడ్ లో ఉన్న ఈ సెంటర్ అంతా కూడా జనసేన అభిమానులతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం మొత్తం కూడా మరి గుడమి ఈనిందా అన్నట్టు ప్రజలు ఇక్కడికి వచ్చారు. జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాటలు వింటాం గురించి తాడేపల్లిగూడెం పట్టణంలో ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదు. మెడికల్ కాలేజ్ కావాలని అడుగుతున్నా కూడా మెడికల్ కాలేజీ మీద దృష్టి పెట్టలేదు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు మంత్రిగా కూడా చేశారు. ఒక మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడాన్ని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నియోజకవర్గంలోనే అభివృద్ధి జరగకపోతే జిల్లాలో రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఉంచుకోవచ్చుకొని చెప్పారు. అయితే బీజేపీ టీడీపీకి ఉన్న విభేదాల నేపథ్యంలో మంత్రి రాజీనామా చెందిన ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేగా కొంటున్నారు. తాడేపల్లి కూడా యువత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ పార్టీలోకి మీరు యువత స్థానం ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి నాయకుడిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు చాలా అభివృద్ధిని పోరాటానికి తన స్థాయిలో ప్రయత్నించి తన డబ్బుల్ని మొత్తం దానం చేయడానికి ఉపయోగించాడండి. అలా ఎవరు ఈ కోరిక ఎవరు చేయలేదు, ఏ నాయకుడు చేయలేదు. అవినీతి అవినీతి అని ప్రతి ఒళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు. అలాంటి ఇప్పుడు అవకాశం వచ్చింది, మేము మా ఓట్ని ఉపయోగించాలనుకుంటున్నాం. జై జనసేన, జై. మనం చూస్తున్నాం అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో సభా వేదిక వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకొని ఉన్నారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆయన మాట్లాడనున్నారు. జడ్పీ చైర్మన్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వీళ్ళిద్దరికి ఉన్న విభేదాల మధ్య తాడేపల్లిగూడెం పట్టణం నలిగిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా తాడేపల్లిగూడెం పట్టణం వెనకడుగు వేస్తుంది, అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. వీటన్నిటి మీద కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. జనసేన నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99 తాడేపల్లిగూడెం ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 తెలుగు.